ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు క్రీస్తునామం మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా యూత్ ఫర్ జీసస్ అనే యొక్క మరి సేవ ద్వారా జరుగుతున్న పరిచర్యను బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యేసులో విజయం అనే టీవీ ప్రోగ్రాం ద్వారా మరి మీరు ఆత్మీయంగా బలపడుతూ దేవుని వాక్యం విని మరి దేవునిలో ఎదుగుతున్న విధానాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఇంకనూ ఈ యొక్క పరిచర్ నిమిత్తం భారంగా ప్రార్థన చేయండి. రానున్న దినాల్లో దేవుడు ఇంకా అనేక ఆత్మల్ని దేవుని కొరకు సంపాదించలాగిన నమ్మకంగా ఈ పరిచయను కొనసాగించలాగిన మరి మా కుటుంబం నిమిత్తము, అలాగే యూత్ ఫర్ జీసస్ బృందం నిమిత్తము, టీం నిమిత్తం కూడా మీరు ప్రార్థన చేయవలసిందిగా నేను కోరుచున్నాను. మరి రానున్న మాసాల్లో, మరి ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ మాసాల్లో ఇంకా దేవుని కోసం వినూత్నమైన రీతిలో ముందుకు వెళ్ళడానికి అనేక యూత్ రిట్రీట్స్, యూత్ మీటింగ్స్ మరి ఏర్పాటు చేసి యవనస్తుల్ని దేవుని వైపు ఆకర్షించాలని మా వంతు మేము ప్రయత్నం చేస్తున్నాం. మరి సేవ గురించి ప్రార్థన చేయండి. మరి రానున్న దినాల్లో మీ సహకారాన్ని అందించండి. తద్వారా మనందరం కలిసి దేవుని పనిలో ముందుకు వెళ్దాం. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడ, నీ కొందనాలు. ఈ సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా ప్రభువా, మీరే మాతో మాట్లాడమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. చాలామంది మరి ఎదురు చూసేది, చాలామంది మరి ఆశపడేది ఏంటంటే, ఈ లోకంలో చాలామంది ఎదురు చూసేది లేదా ఆశపడేది ఏంటంటే ఆనందం. ఆనందం, సంతోషం కావాలని అందరూ కోరుకుంటారు. ఎవరు బాధగా ఉండాలని, దుఃఖంతో ఉండాలని ఎవరు కోరుకోరు. సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. బైబిల్లో కూడా ఈ ఆనందం అనే మాట, సంతోషం అనే మాట సుమారు 430 సార్లు పై చిలుకుందంట. బైబిల్లో, హోల్ బైబిల్లో 430 సార్ల కంటే ఎక్కువగా వాడబడిన మాట ఏంటంటే ఆనందం, సంతోషం. అందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటాం. కొంతమంది సంతోషం కోసం పార్కులకు వెళ్తారు, కొంతమంది సంతోషం కోసం షాపింగ్ మాల్స్కి వెళ్తారు, కొంతమంది సంతోషం కోసం సినిమాలు చూస్తారు, మూవీ థియేటర్స్కి వెళ్తారు, కొంతమంది సినిమాల కోసము మరి కామెడియన్ ఆ క్లిప్స్, కామిక్ క్లిప్స్ చూస్తూ ఉంటారు. ఇంకా అనేక విధాలుగా సంతోషం పొందుకోవాలని ప్రయత్నం చేస్తుంటారు. మరి కొంతమందికి ఫ్రెండ్స్తో గడపడం చాలా ఆనందం ఇస్తుంది. కొంతమందికి మరి విహారయాత్రకు, ఎక్స్కర్షన్కి మరి దూర ప్రాంతాలకు వెళ్ళటం వల్ల సంతోషం వస్తుంది. కొంతమందికి చక్కటి మరి టీవీ ప్రోగ్రామ్ చూడటం వల్ల సంతోషం వస్తుంది. కొంతమందికి మంచి దమ్ బిర్యానీ, మరి మంచి బిర్యానీ తింటే సంతోషం. కొంతమందికి ఐస్ క్రీమ్ తింటే సంతోషం. కొంతమందికి షాపింగ్ చేస్తే సంతోషం. రకరకాలుగా సంతోషం కోసం మనం మానవుడు అన్వేషిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో చాలామందికి, చాలా కుటుంబాల్లో, వ్యక్తిగత జీవితాల్లో లోపిస్తున్నది ఏంటంటే ఆనందం, సంతోషం లేక చాలామంది కుమిలిపోతున్నారు. ఈ మధ్య ఒక ఇన్సిడెంట్ మనం చూసాం. కోట్లు ఉన్నాయి, చాలా ఆస్తిపరులు. మరి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన ఎన్టీ రామారావు గారు, ఎన్టీ రామారావు అంటేనే ఒక పెద్ద మరి ప్రాముఖ్యమైన వ్యక్తి. అలాంటి కుటుంబంలో కూడా మనం చూసాము, మరి ఎన్టీ రామారావు గారి కుమార్తె మనశ్శాంతి లేక డిప్రెషన్తో ఆత్మహత్య చేసుకోవడం మనం చూసాం. కోట్లున్నాయి, పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి, డబ్బు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఒకటి లేదేంటి, ఏం లేదంటే మనశ్శాంతి లేదు, అంటే సంతోషం లేదు, అంటే ఆనందం లేదు. డబ్బు ఉంది, చాలామంది ఏమనుకుంటారంటే డబ్బు ఉంటే చాలు, ఆనందం ఉంటుంది అనుకుంటారు. కానీ డబ్బు ఉన్న వాళ్ళు ఏమంటారంటే డబ్బు ఉంది మాకు, ఆస్తులు ఉన్నాయి, మాతో మాట్లాడేవాళ్ళు లేరు, మా మనసు విప్పి పంచుకునేవారు లేరు, మాకు సంతోషం ఇచ్చేవారు లేరు, మాకు అన్నీ ఉన్నాయి కానీ ఈ డబ్బుతో ఏం చేసుకోవాలో కూడా మాకు తెలియట్లేదని చాలామంది అంటూ ఉంటారు. మానవునికి సంతోషము, ఆనందం అనేది ఈ లోకం డబ్బు ఏది ఇవ్వదు, కానీ యేసుక్రీస్తు వారు, నిజ దేవుడు నీ జీవితంలో సంతోషము, ఆనందము ఇవ్వగలడు. ద జాయ్ విచ్ ద వరల్డ్ గివ్స్ ఈజ్ టెంపరరీ. ఈ లోకం ఇచ్చే సంతోషము తాత్కాలికమే. ఈ లోకము ఇచ్చే సంతోషము కేవలము కొన్ని గంటలు ఉంటుంది అంతే. ఒక సినిమా చూస్తే 2.5 గంటలు, అబ్బా సూపర్గా ఉంది, బాగుంది అంటావు. ఇంటికి వచ్చినాక మళ్ళీ నీ బాధలు మళ్ళీ మామూలే. బట్ ద జాయ్ విచ్ లార్డ్ జీసస్ క్రైస్ట్ గివ్స్ ఈజ్ ఈటర్నల్ అండ్ ఎవర్ లాస్టింగ్. కానీ యేసుక్రీస్తు వారు నీ జీవితంలో ఇచ్చే ఆనందము గంట 2 గంటలు కాదు, ఒక రోజు 2 రోజులు కాదు, ఆయన రాజ్యము చేరుకునే వరకు యుగ యుగాలు కూడా ఈ సంతోషాన్ని కేవలము యేసుక్రీస్తు వారు మాత్రమే ఇవ్వగలరు.
డబ్బు కాదు, బంగారం కాదు, ఆస్తిపాస్తులు కాదు, లోకం కాదు, బిర్యానీ కాదు, షాపింగ్ కాదు, ఏది కాదు, నిజమైన ఆనందం యేసులో ఉంది అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే బైబిల్ కూడా ఎప్పుడు బాధపడమని చెప్పలేదు. బైబిల్లో కూడా దేవుడు ఎప్పుడు దుఃఖపడండి, వేదనగా ఉండండి, అలాగే బాధతో ఉండండి అని ఎప్పుడు చెప్పలా. దేవుడు సంతోషంగా ఉండండి, ఆనందంగా ఉండండి అని 430 సార్ల పైచిలుకు బైబిల్లో చెప్పబడింది. గ్రీక్ మాట చూస్తే కారా, కారా అనే మాటకు అర్థం ఏంటంటే జాయ్, గ్లాడ్నెస్, హ్యాపీనెస్ మొదలగు విషయాలు చూస్తే ఎక్కడ చూసినా మానవుడు సంతోషం దేవునిలో మాత్రమే పొందుకోగలడని విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సామెతలు ఒకసారి బైబిల్ తీసి చూడండి. సామెతలు 17:22 చాలా స్పష్టంగా రాయబడిన మాట, సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఇంగ్లీష్ బైబిల్లో చాలా చక్కగా ఇచ్చాడు, ఏ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్. చీర్ఫుల్ హార్ట్ మెడిసిన్ అంట. ఈ సంతోషం ఇచ్చి సంతోషానికి ఒక మెడిసిన్ ఏంటంటే యేసుక్రీస్తు వారిని నీ జీవితంలో కలిగి ఉంటే గొప్ప సంతోషం అని నీకు ఇస్తాడు. సంతోషం గల మనసు, మనకు ఆరోగ్యంగా ఉండాలి, హెల్దీగా ఉండాలి, బీపీ షుగర్లు కంట్రోల్లో ఉండాలి, టెన్షన్స్ ఎగ్జామ్ జాబ్ టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఆ సంతోషం కావాలంటే దేవుని కలిగి ఉండాలి. ఆ సంతోషాన్ని ఎవరు ఇస్తారు, ఆరోగ్యాన్ని ఎవరు ఇస్తారంటే దేవుడు ఇస్తాడు. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణం. చాలామందికి ఏ చీర్ఫుల్ హార్ట్ ఈజ్ గుడ్ మెడిసిన్, మంచి మెడిసిన్ ఏంటంటే హ్యాపీగా ఉండటం. చాలామందికి హ్యాపీగా ఉండటం రాదు, హ్యాపీగా ఉండటం తెలియదు, హ్యాపీగా ఉండరు, ఎప్పుడు బాధతో ఉంటారు. ఎప్పుడు చూసినా ఎలా ఉన్నారంటే ఏంటంటే అదే అలా వెళ్ళిపోతున్నాను, లైఫ్ అలా వెళ్ళిపోతుంది అంట. కొంతమంది చూడండి ఎప్పుడు చక్కగా సంతోషిస్తూ నవ్వుతూ ఆనందంతో మరి దేవుని కోసం జీవిస్తూ ఉంటారు, దేవుని పాటలు వింటూ ఉంటారు, దేవునిలో ఆనందిస్తారు, దేవుని సందులో గడుపుతారు, తద్వారా వారికి దేవుడిచ్చే ఆనందం వారు పొందుకుంటారు. సంతోషం గల మనస్సు ఆరోగ్య కారణము, కానీ నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. ఆరోగ్యం కోల్పోవడానికి, బాగా సిక్ అవ్వడానికి, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి, డిస్కరేజ్మెంట్లోకి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే నీ మనసు నలిగిపోయి ఈ థాట్స్తో ఆనందం పొందుకోలేకపోతున్నావు. కానీ ఎప్పుడైతే దేవుని సన్నిధిలో దేవుని దగ్గరికి నువ్వు వస్తావో ఆయన నీకు ఆనందం ఇస్తాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి సామెతలు 15:13 రాయబడింది, సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును, మనోదుఖము వలన ఆత్మ నలిగిపోవును. సంతోషంగా ఉంటే నీ ముఖం తేటగా ఉంటుంది. సంతోష హృదయం, నీ హృదయం సంతోషంగా ఉంటే ముఖం తేటగా ఉంటుంది. కొంతమంది చూడండి చాలా ప్రకాశవంతంగా ఉంటాయి వారి మొహాలు, ఎందుకంటే దేవుని కలిగి ఉన్నారు, దేవునిలో ఉన్న ఆనందం వారు పొందుకుంటున్నారు, యేసు ప్రభువుని వారు సొంత రక్షకునిగా అంగీకరించారు, వారు హృదయాల్లో దేవునికి స్థానం ఇచ్చారు, ప్రతిరోజు కూడా దేవునితో వారు అనుదిన సహవాసాన్ని కలిగి ఉంటున్నారు. ప్రతిరోజు కూడా మనం అప్పగించుకోవాలి, ప్రభువా ఈరోజు నేను జాబ్కి వెళ్తున్నాను, లేకపోతే నేను ఈరోజు కాలేజీకి వెళ్తున్నాను, వర్క్కి వెళ్తున్నాను, మీరు నాకు సహాయం చేయండి. ఈ రోజుల్లో మనం చూస్తున్నాము రకరకాల సినిమాలు హ్యాపీ డే అని, లేకపోతే బయటి మనం చూస్తుంటే మొన్న 3 ఇయర్స్ మనం చూస్తే ఎవ్రీ సండే గవర్నమెంట్ వాళ్ళే ఏర్పాటు చేశారండి హ్యాపీ సండే, అంటే అందరు వెళ్ళి అక్కడికి వెళ్ళి నవ్వుకోవటం అన్నమాట. అంటే హ్యాపీనెస్ కోసం ఒక చోటికి వెళ్లాల్సి వస్తుంది, హ్యాపీనెస్ కోసం అందరు వెళ్ళి నవ్వు వచ్చినా రాకపోయినా నవ్వాల్సి వస్తుంది. నవ్వింగ్ లాఫింగ్ థెరపీలు ఉన్నాయి, అంటే నవ్వుతున్నాను, నవ్వు ఎలా నవ్వాలో నేర్పిస్తున్నాను అన్నమాట. ఇది నేర్పించేది కాదు, ఇది యాక్షన్ చేసేది కాదు, ఇది నటించేది కాదు, దేవుడిస్తాడు. సంతోష హృదయము ముఖమునకు తేటనిచ్చును. ఎప్పుడైతే దేవుణ్ణి కలిగి ఉంటావో నీ హృదయంలో పరిస్థితులు ఉంటాయి, బాధలు లేవు, ఏమి ఉండవు అని చెప్పట్లేదు, కానీ ఎన్ని బాధలు ఉన్నప్పటికీ దేవుడు సంతోష హృదయాన్ని మనకిస్తాడు, తద్వారా ముఖానికి అది తేజస్సునిస్తుందన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రమే కాదు, ఎవరికైతే ఇది ఉండదో మనోదుఖము వలన ఆత్మ నలిగిపో. చాలామంది ఆత్మీయంగా కృంగిపోవటానికి, ఆత్మీయంగా బ్యాక్ స్లైడ్ అవడానికి గల కారణం ఏంటంటే దేవుళ్ళు ఉన్న ఆనందం వారు పొందుకోవట్లా. ఈ లోకం కోసం మనం ఓ పాకులాడుతున్నాం, అమ్మో ఇంకా బంగారం కావాలి, ఇంకా బంగారం కావాలి, ఆ బంగారం నీకు రాదేమో అనే బాధతో ఇంకా కుమిలిపోతున్నాం. దేవునిలో ఉన్న బంగారం, నిజమైన బంగారం యేసయ్య, ఆ బంగారం కోసం మనం ఎదగట్లా, ఆయనతో స్పెండ్ చేయడానికి మనం ఇష్టపడట్లా. గంటలు గంటలు ఫోన్తో గడుపుతాము, కానీ దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఇష్టపడట్లేదు, అందుకనే మనకు ఆనందం లేదు.
ఎంతసేపు చూసినా గంటలు గంటల తరబడి మనం ఫోన్లో ఆనందం పొందుకుంటున్నాం, ఆ ఫోన్ పక్కన పెట్టిన తర్వాత అంతా మనో దుఃఖము మనో విచారం మనకు మిగులుతుంది. కానీ దేవుని సన్నిధిలో కొద్ది నిమిషాలు ఒక గంట గడిపితే నీకు రోజంతా కూడా సంతోషాన్ని ఇవ్వగల సమర్థుడు ఆ దేవుడు. ఈరోజు 4 విషయాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. ఎలా ఈ సంతోషాన్ని మనం పొందుకోవాలి, దేంట్లో ఉంది ఈ సంతోషం? 4 విషయాలు ఎన్నో ఉన్నాయి, కొన్ని వందల కారణాలు చెప్పచ్చు, కానీ 4 ప్రాముఖ్యమైన విషయాల్ని మీ ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. మొదటిది కీర్తనలు 40వ అధ్యాయము 8వ వచనం చూడండి. కీర్తనకారుడైన దావీదు ఒక మాట అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. సంతోషం ఆనందం ఎక్కడ లభిస్తుంది? లాఫింగ్ థెరపీ వల్ల, లాఫింగ్ క్లబ్స్కి వెళ్ళటం వల్ల, లేకపోతే హ్యాపీ సండేస్ దగ్గరికి వెళ్ళటం వల్ల, లేకపోతే సినిమాకి వెళ్ళటం వల్ల కాదు. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. చాలాసార్లు ఇది మనం మర్చిపోతాం, దేవుని చిత్తం చేయటమే మనకు ఆనందం. మనకు ఎందుకు సంతోషం రావట్లేదంటే దేవుని చిత్తం చేయం కదా మనం. మన ఇష్టం వచ్చినట్టు మనం చేసేస్తాం. ఏదైనా నష్టం వస్తే అప్పుడు దేవుని దగ్గరికి వస్తాం, ప్రభువా నష్టం వచ్చింది నాయన ఏడుస్తాం, అప్పుడేం లాభం? ఫస్ట్గానే మన జీవితంలో ఏ నిర్ణయం తీసుకున్నా మొట్టమొదటిగా దేవుని పాదాలు పట్టుకోవాలి, ప్రభువా ఈ విషయంలో నీ చిత్తం ఏంటి? కీర్తనాకారుడైన దావీదు అనుభవపూర్వకంగా చెప్తున్నాడు ఈ విషయాలన్నీ. బైబిల్ ఎక్కువగా ధ్యానం చేయండి. దావీదు చూస్తే 2 సమయాలు రాసిన గ్రంథము 2వ అధ్యాయము 1-4 వచనాలు చూస్తే దేవుని సందులో విచారణ చేశాడంట. ప్రభువా నేనేం చేయను, నేను హెబ్రోనికి వెళ్ళనా వద్దా అని యెహోవా సన్నిధిలో విచారణ చేసి ప్రతి విషయంలో కూడా దేవుని చిత్తాన్ని తెలుసుకున్నాడు. ప్రభువా నీ చిత్తం ఏంటి? బ్రదర్ బక్సింగ్ గారు కూడా ఎప్పుడూ ఒక మాట అనేవారు, మరి విశ్వాసకి ప్రాముఖ్యమైనవి రెండు, నోయింగ్ గాడ్స్ విల్ అండ్ డూయింగ్ గాడ్స్ విల్. దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని చిత్తం చేయటం. మన జీవితాల్లో సంతోషం ఎప్పుడు వస్తుందంటే ఎన్ని సునామీలు అలలు ఇబ్బందులు ఉన్నప్పటికీ దేవుని చిత్తంలో మనం ఉంటే మనకు చాలా సంతోషం ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ జీవితంలో సంతోషం లేదు అంటే దేవుని చిత్తంలో నువ్వు నడవట్లేదేమో. దేవుని చిత్తం మనకు ఎలా తెలుస్తుంది? ఆయన వాక్యం ద్వారా. ఆయన వాక్యం ద్వారా స్పష్టంగా మనతో మాట్లాడతాడు. ఎవరో వాళ్ళు వీళ్ళు చెప్పడం కాదు, దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఇది రైట్, ఇది రాంగ్, ఇలా చేయొద్దు, ఇలా చేస్తే మంచిది, దేవుడు ఇలా ఇష్టపడతాడు, లంచం తీసుకొని ఉద్యోగం చేయడం మంచిది కాదు, దేవుని చిత్తం కాదు అనేది బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని చిత్తం తెలుసుకోవడం, దేవుని చిత్తం చేయటంలో ఉన్న ఆనందము మరి వర్ణనాతీతం. అందుకనే దావీదు అంటాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. దావీదు జీవితంలో బాధలు లేవా? దావీదు జీవితంలో ఏమీ ఇబ్బందులు ఏమి లేవా? అన్ని ఇబ్బందులే కదా. ఓ పక్కన సౌలు, ఓ పక్కన శత్రు సైన్యము, ఇంకో పక్కన కుమారులైన అబ్షాలోము మొదలగు వారు, ఇంకో పక్కన మరి అనేక ఇబ్బందులు గుండా వెళ్ళాడు. అన్ని ఇబ్బందులే చుట్టుముట్టిని. కానీ దావీదు సంతోషంగా ఎలా ఉన్నాడు అంటే దేవుని చిత్తం చేయటం. అందుకే మొరపెడుతున్నాడు, నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ ప్రత్యేకమైన సమయంలో మీ జీవితంలో సంతోషం ఉండాలంటే వాళ్ళ మాట, వీళ్ళ మాట, పెద్దల మాట, ఓకే ఇవన్నీ సెకండరీ, ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఈజ్ టు డూ గాడ్స్ విల్. అందుకనే ఓ మాట చూడండి, కీర్తనలు 143వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, నా దేవా నీ చిత్తానుసారముగా ప్రవర్తించుటకు నాకు నేర్పుము. ఒకవేళ మనకు తెలియకపోతే ఏం చేయాలో అర్థం కాకపోతే, అసలు మనస్సు పలు విధాలుగా మనకు ఉంటే, సంతోషం లేకపోతే దేవుని పాదాలు పట్టుకొని ప్రభువా నీ చిత్తానుసారంగా ప్రవర్తించటకు నాకు నేర్పించయ్యా, నేను కాదు నా ఇష్టం కాదు నాకు సంతోషం లేదు నాయన, నువ్వు నాకు నేర్పించి ఏం చేయమంటావు నన్ను అంటే దేవుడు తప్పకుండా నీకు వాక్యం ద్వారా మాట్లాడి నీకు బయలుపరుస్తాడు. అందుకనే మరొక మాట ఉంది, సామెతలు 19వ అధ్యాయము 21వ వచనంలో, నరుల ఆలోచనలు అనేకములు కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. మనకు సంతోషం ఉండదు, చాలా ఆలోచనలు వచ్చేస్తాయి, ఏం చేయాలో అర్థం కాదు, కానీ దేవునికి ఒక తీర్మానం ఉంటుంది. ఎప్పుడైతే ఆయన చిత్తం నువ్వు తెలుసుకుంటావో నీకు చాలా ఒక పీస్ ఉంటుంది, నెమ్మది ఉంటుంది, సంతోషం ఉంటుంది. కనుక మరి సంతోషాన్ని ఎలా పొందుకోవాలి అంటే దేవుని చిత్తం ఎప్పుడైతే మనం చేస్తామో సంతోషాన్ని మనం పొందుకోగలం. రెండవదిగా మనం చూసినట్లయితే దేవుని ఆయన సంతోషాన్ని మనం ఎలా పొందుకోగలం అంటే దేవుని వాక్యం ద్వారా. చూడండి ఒక మాట, యిర్మీయా గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనంలో ఒక మాట రాయబడింది, నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయుచున్నవి. వా,
రెండవదిగా సంతోషాన్ని ఎలా పొందుకోగలమంటే దేవుని వాక్యం ద్వారా. ఇఫ్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇట్ గివ్స్ అస్ ఎ గ్రేట్ డిలైట్. దేవుని వాక్యం ఎప్పుడైనా చదివి చూసారా? అది రుచి చూచి తెలుసుకునండి యెహోవా ఉత్తముడని. టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈజ్ గుడ్. బిస్మిల్లా బిర్యానీ, పారడైజ్ బిర్యానీ చాలా బాగుంటుందని నేను చెప్తే మీకు అర్థం కాదు. మీరు వెళ్ళి కూర్చొని ఆర్డర్ చేసి బిర్యానీ తింటే మీకు తెలుసు ఎంత బాగుందో. అబ్బా జానాన్న చెప్పారు దానికంటే బాగుంది బిస్మిల్లా లేకపోతే పారడైజ్ బిర్యానీ బావచ్చి. కనుక దేవుని వాక్యం నేను చెప్తే అర్థం కాదు, తీసి చదవాలి. ఊరికే పొద్దున్నే వాక్యం చదివేసుకుని వెళ్ళిపోవటం కాదు, క్యాలెండర్లో వాక్యం చదవటం కాదు, లాటరీ వాక్యం కాదు, లేకపోతే రెండు మూడు మాటలు చదివి వెళ్ళిపోవటం కాదు. కానీ ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని భుజిస్తామో, ఊరికే రెండు ముద్దలు పెట్టేసుకుని వెళ్ళిపోవటం వేరు, భుజించటం వేరు, కూర్చొని చక్కగా ఆస్వాదించటం, ఆకలితో తింటాం. నీ మాటలు నాకు దొరకగా నేను వాటిని భుజించి తిని, ఆకలితో ఉన్నాడు ఆత్మీయంగా ఆకలేస్తున్నప్పుడు ఆయన దేవుని మాటలు దొరికినప్పుడు భుజించాడంట. ఆహారం ఆత్మీయ ఆహారం, ఆత్మీయంగా చప్పబడిపోయావు, ఆత్మీయంగా దేవునికి దూరంగా వెళ్ళిపోయావు, మారు మనసు పొందావు, బాప్తిస్మం తీసుకున్నావు, ఆత్మీయంగా ఏదో లోపం. కారణం ఏంటంటే దేవునితో సంబంధం ఉంది కానీ నీకు దేవునితో సహవాసం లేదు, దేవునితో కనెక్షన్ సరిగ్గా లేదు, నీకు రిలేషన్షిప్ ఉంది ఫెలోషిప్ లేదు ఆయనతో. కారణం ఏంటంటే సంతోషం లేదు, కారణం ఏంటంటే దేవుని వాక్యం చదవట్లా. సాక్షి పేపర్ చదువుతాం గంట రెండు గంటలు, యూట్యూబ్లో చూస్తాం అన్నీ చెత్తంతా చూస్తూ ఉంటాం, టీవీ ఛానల్స్ రెండు మూడు గంటలు చూస్తూ ఉంటాం, న్యూస్ చూస్తూ ఉంటాం, బ్రేకింగ్ న్యూస్లు చూస్తాం, అన్నీ చూస్తాం. కానీ వాక్యం మాత్రం వాక్యం చదవడానికి ఇష్టపడం, నిద్ర వస్తుంది బోర్ కొడుతుంది అనుకుంటాం, పక్కన పెట్టేస్తాం, నేను చాలా బిజీ దేవునికి తెలిసిలే అనుకుంటాం. నిజమైన సంతోషం నీకు ఎప్పుడు లభిస్తుందంటే దేవుని వాక్యాన్ని చదివినప్పుడు. నీ మాటలు నాకు సంతోషమును ఆనందమును కలుగజేయించినవి. అందుకే 119వ కీర్తన 50 వచనంలో రాయబడి ఉంది, నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, బాధలో ఇదే నాకు నెమ్మది కలుగజేయుచున్నది. నెమ్మదినిచ్చేది సంతోషాన్ని ఇచ్చేది దేవుని వాక్యం. నిజంగా చదవండి, మీరు బాధలో ఉన్నప్పుడు ఏం కాకుండా కాన్సన్ట్రేషన్ పెట్టి దేవుని వాక్యం చదవండి, ఎంత సంతోషం ఉంటుందో. అబ్బా ఆ బాధ పోయినా పోయి పోకపోయినా ముందు చాలా రిలీవ్డ్గా ఉంటుంది, దేవుడు నాతో మాట్లాడాడు, దేవుని నుంచి నేను వాగ్దానం పొందుకున్నాను, దేవుడు కార్యం చేస్తాడు అనే విశ్వాసాన్ని కలుగుద్ది. ఆ సంతోషాన్ని నువ్వు పొందుకుంటావు, అది ఎక్స్పీరియన్స్ చేయాలి. రెండవదిగా సంతోషాన్ని ఎలా పొందుకోగలం అంటే దేవుని వాక్యం ద్వారా. అందుకే దేవుని వాక్యం గురించి వివరిస్తూ చాలా ఉన్నాయి, కానీ 19వ కీర్తన 10వ వచనంలో అంటాడు, అది బంగారము కంటేను మేలిమి బంగారం కంటేను కోరదగినది, తేనె కంటేను జుంటే తేనె ధారల కంటేను మధురమైనది. ఈ బిర్యానీలు ఏ తెలుసు మనకి, అదే అల్టిమేట్. కానీ దేవుని వాక్యం వాటన్నిటికంటే బంగారం, బంగారం పిచ్చి ఉంటుంది చాలామంది, బంగారం కంటే మేలిమి బంగారం కంటే. తేనె అంటే చాలా మంచి స్వీట్, దానికి మించిన స్వీట్ ఉండదు. తేనె కంటే జుంటె తేనె ధారల కంటే స్వీట్నెస్ ఏంటంటే దేవుని వాక్యం. నీ జీవితంలో సంతోషం లేకపోవటానికి అలజడి అక్కడికి పరిగెడుతున్నావు, లేకపోతే కౌన్సిలింగ్కి వెళ్తున్నావు, అటు ఇటు పరిగెడుతున్నావు, డాక్టర్ల దగ్గరికి అది ఇది, సంతోషం ఎందుకు లేదు అంటే మొదటిది దేవుని చిత్తం ఒకవేళ చేయట్లేదేమో, రెండవది దేవుని వాక్యం చదవాలి. దేవుని వాక్యం చదివితే డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్, నెంబర్ వన్ డిలైట్ ఇన్ గాడ్స్ విల్, రెండవది డిలైట్ ఇన్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యంలో నువ్వు ఆనందిస్తే నీకు సంతోషం లభిస్తుంది. ఒకసారి నేను గతంలో మీరు చెప్పానో లేదో నాకు తెలియదు కానీ గుర్తు రావట్లేదు కానీ, ఒకసారి అంటే ఒక వ్యక్తి హాస్పిటల్కి వెళ్ళాడంట డాక్టర్ గారిని కలవటానికి. డాక్టర్ గారు నాకు సంతోషం లేదండి, ఎందుకండి సంతోషం లేదు, ఒక ఏమైనా టాబ్లెట్ ఉంటే ఇస్తారా అంటే డాక్టర్ గారు ఒక మాట అన్నారంట, ఏంటయ్యా ఇలాంటి పేషెంట్స్ ఎవరు లేరు, నాకు చాలామంది పేషెంట్స్ వచ్చారు కానీ సంతోషం కోసం టాబ్లెట్ ఏమని ఎవరు నన్ను అడగలేదు, సంతోషంగా టాబ్లెట్ ఏముంది, మన ఊర్లో సర్కస్ ఉంది, ఆ సర్కస్కి వెళ్ళు, అక్కడ నువ్వు సంతోషంగా ఉంటావు, ఎందుకంటే అక్కడ బఫూన్స్ ఉంటారు, చక్కగా నేను కడుపబ్బా నవ్విస్తారు, నువ్వు నవ్వుకోవచ్చు, హ్యాపీగా ఉండొచ్చు అంటే ఆయన అన్నాడు, ఆ బఫూన్ ఎవరో కాదండి, ఆ బఫూన్ని నేనే. నేను నా వృత్తి కోసం నేనేదో డబ్బు సంపాదించడానికి వెళ్ళి సర్కస్లో అందరినీ నవ్విస్తున్నాను, కానీ ఇంటికి వస్తే నాకు సంతోషం లేదు, నాకు నిద్ర పట్టట్లేదు. చాలామంది జీవితాలు అలాగే ఉన్నాయి. మైకేల్ జాక్సన్ కూడా అంతే, చాలామందిని ఉర్రూతలు ఊగించాడు యవనస్తుల్ని, కానీ ఇంటికి వస్తే నిద్ర పట్టేది కాదంట, స్లీపింగ్ పిల్, నిద్ర మాత్రం వేసుకుంటేనే నిద్ర పట్టేదంట, మనశ్శాంతి ఉండేది కాదంట. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో చాలామంది కమీడియన్స్ దగ్గరికి వెళ్ళండి, రాబిన్ అని ఒక కమీడియన్,
హాలీవుడ్ కమీడియన్ 64 అట్ ద ఏజ్ ఆఫ్ 64 64 సంవత్సరాల వయసులో ఆత్మహత్య చేసుకున్నాడు. కమీడియన్ అంటే నవ్వించేవాడికి ఆనందం లేదు, ఆనందం లేక 64 సంవత్సరాల వయసులో డబ్బు ఉంది కానీ ఆనందం లేదని చెప్పి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎందుకు ఈ మాట నేను జ్ఞాపకం చేస్తున్నానంటే, ఈ లోకంలో డబ్బు కానీ, ఉద్యోగం కానీ, ఆస్తిపాస్తులు కానీ, బంగారం కానీ ఏది ఇవ్వలేని ఆనందము దేవుని వాక్యం ఇస్తుంది. దేవుని చిత్తంలో చేయడంలో ఉన్న సంతోషము గొప్పది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. మూడవది, దేవునిలో ఉన్న ఆనందం ఎలా మనం పొందుకోగలమంటే ఆయన కార్యాల ద్వారా. డిలైట్ ఇన్ గాడ్స్ వండరస్ వర్క్స్. 92వ కీర్తన 4-5 వచనాల్లో మనం చూసినట్లయితే కీర్తనకారుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరుచుచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. డిలైట్ ఇన్ గాడ్స్ వండరస్ వర్క్స్. దేవుడు చేస్తున్న అద్భుత ఆశ్చర్య కార్యాలను బట్టి ఆనందించు. దేవుడు కార్యం చేసే వరకు చాలా ప్రార్థన చేస్తాం, ఉపవాసం ఉంటాం, కన్నీరు కారుస్తాం. దేవుడు కార్యం చేసినాక మళ్ళీ మామూలుగా శరమామూలుగా వెళ్ళిపోతాం. దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుని స్తుతించు, ఉత్సహించు అంటున్నాను బైబిల్. దేవుడు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ, యెహోవా నీ కార్యము చేత నీవు నన్ను సంతోషపరచున్నావు, నీ చేతి పనులను బట్టి నేను ఉత్సహించుచున్నాను. యెహోవా నీ కార్యములు ఎంత దొడ్డవి, హౌ గ్రేట్ ఆర్ యువర్ వర్క్స్ ఓ లార్డ్. మహా గొప్ప రక్షణ ఇచ్చాడు, ఇది గొప్ప కార్యం కాదా సంతోషించడానికి? ఎంత సంతోషించాలి రక్షణను బట్టి, అలాగే దేవుడిచ్చిన ఆరోగ్యాలను బట్టి. దేవుడు ఇంకా సజీవులుగా ఉంచాడు, ఎంత సంతోషించాలి మనం? వాల్యూ తెలియట్లే మనకి. కరోనా ఎన్నో పాఠాలు నేర్పించింది కదా, చాలామంది ఆక్సిజన్ లేక, ప్రాణవాయువు ఊపిరి పీల్చుకోలేక చనిపోయారు మన కళ్ళ ముందే, పోయిన సంవత్సరమే కదా. దేవుని మనం స్తుతించాలి, సంతోషించాలి. ఏదేదో లేదు, అది లేదు, ఇది లేదు, నాకు ఇల్లు లేదు, నాకు బంగారం లేదు, ఇవన్నీ పక్కన పెట్టేసేయండి. దేవుడు ఇచ్చిన దాన్ని బట్టి, ఆయన చేతి పనులను బట్టి మనం ఉత్సహించాలి. ఆయన ప్రభువా నన్ను చేసావు, నీ రూపంలో నన్ను చేసావు, నీ పోలికలో నన్ను చేసావు, మంచి ఆరోగ్యం ఇస్తున్నావు, మూడు పూట్ల తినడానికి నాకు తిండి ఇస్తున్నావు, ఉండటానికి ఇల్లు ఇచ్చావు, నాకు బిడ్డల్ని ఇచ్చావు, ఉద్యోగం ఇచ్చావు, ఎన్నో మేళ్ళు చేసావు ప్రభువా, మహా గొప్ప రక్షణ ఇచ్చావు, సహవాసం ఇచ్చావు, మందిరం ఇచ్చావు, ఇవన్నీ ఇచ్చావు, నీకు వందనాలు. డిలైట్ ఇన్ గాడ్స్ వండరస్ వర్క్స్. ఎప్పుడు బేదరపులు అరుస్తూ ఉంటారు కొంతమంది, దేవుడు ఎంత ఇచ్చినా ఏం లేదు బ్రదర్, అంతా అంతా ఇవన్నీ బాధలే. దేవుడు ఎన్ని కార్యాలు చేసినా ఎప్పుడు ఏడుపు ఏడుపు, ఇంకా ఇంకా ఆశ, అత్యాశ, దురాశ అన్నమాట, ఇంకా కావాలి, ఇంకా కావాలి. దేవుడు నీకు ఇచ్చిన దాంట్లో హ్యాపీగా ఉండు. ప్రభువా నాకు ఇది ఇచ్చావు, ఇన్ని కార్యాలు చేసావు, నీకు వందనాలు అని దేవుణ్ణి సంతోషించు. దేవుడు నీ మనసు చూసి ఇంకా ఇస్తాడు, ఇవ్వాలని మనసు కలుగుతుంది. ఇప్పుడైనా అంతే కదా, ఎవరికైనా మనం సహాయం చేయాలంటే వాడు సంతోషంగా ఉండి యాక్సెప్ట్ చేయగలిగితే మనం ఇస్తాం. వాడు ఎప్పుడు ఏడుపు మొహం పెట్టుకుంటే వాడికి ఇవ్వాలనిపిస్తుంది మనకి. దేవుడు కూడా అంతే, దేవుని కార్యాలను బట్టి మనం ఆయనలో ఆనందించాలి. అందుకనే 30వ కీర్తనలో కూడా దేవుడు అక్కడ మరి కీర్తనకారుడు చక్కగా దేవుణ్ణి మరి సంతోషిస్తూ ఒక మాట అంటున్నాడు. 30వ కీర్తన 11-12 వచనాల్లో అంటాడు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు, నా గోనె పట్ట విడిపించి సంతోష వస్త్రము నన్ను ధరింపజేసి ఉన్నావు, నిత్యము నేను నిన్ను స్తుతించదను. సంతోష వస్త్రం, గోనె పట్ట కట్టుకున్న వాడికి సంతోష వస్త్రాన్ని ధరింపజేశాడు. అంత సంతోషముతో దేవుని స్తుతిస్తున్నాడు. ఒకప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది, ఒక్కసారి బెరీజ్ వేసుకుంటే, ఒకసారి కంపేర్ చేసుకుంటే సంతోషంగా ఉండకుండా ఎలా ఉండగలం? దేవా నువ్వు చేసిన కార్యాలన్నింటిని బట్టి ఇంకా నేను నీకోసం జీవిస్తాను, ఇంకా యేసు కొరకే నేను జీవిస్తానని ఇంకా సంతోషంగా మనం ఆయన కోసం మనం ముందుకు వెళ్ళాలి. దేవుడు చేస్తున్న కార్యాలు ఎంత గొప్పవి, ఎన్ని కార్యాలు చేశాడు ఆయన. ఒకసారి బుక్ తీసుకొని రాసుకుంటే, పెన్ను తీసుకొని రాస్తే దే ఆర్ కౌంట్లెస్. సో దేవుడు చేసిన కార్యాలను ఎప్పుడైతే మీకు దుఃఖంగా ఉంటారో, బాధగా ఉంటారో, ఒకసారి ఫ్లాష్ బ్యాక్ వెనక్కి వెళ్ళండి. దేవుడు ఎన్ని కార్యాలు చేశాడో ఆ కార్యాలన్నింటిని బట్టి సంతోషించండి, తప్పకుండా దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. చివరిగా 4వది మీతో పంచుకోవాలి నేను ఆశపడుతున్నాను, దేవునిలో ఉన్న ఆనందం మనం ఎలా పొందుకుంటాము అంటే ఆయన సన్నిధిలో, దేవుని సన్నిధిలో. డిలైట్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్. చూడండి కీర్తన 16:11, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ సన్నిధిలో నిత్యము సుఖములు కలవు. సంపూర్ణ సంతోషం అంటున్నాడు, 50-50 అంటల అక్కడ. కొన్ని చోట్లకి వెళ్తాము అంత బాగాలేదు, ఫుడ్ బాగాలేదు అంటాం హోటల్కి వెళ్ళి, ఏది సంపూర్ణ సంతోషం మనకి ఇవ్వదు, ఎక్కడో డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సంపూర్ణ సంతోషం ఎక్కడ అంటే దేవుని సన్నిధిలో మాత్రమే.
నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. టోటాలిటీ అంటే 100% కంప్లీట్నెస్. ఎక్కడ అంటే సంతోషం అనేది యేసు ప్రభు యొక్క సన్నిధిలో, దేవుని సన్నిధిలో. అందుకనే ఓ మాట అంటాడు కీర్తనాకారుడు 84వ అధ్యాయము 10వ వచనంలో, నీ ఆవరణములో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టం. అంత మాత్రమే కాదు, భక్తిహీనుల గుడారములో నివసించట కంటే నా దేవుని మందిర ద్వారమునొద్దాను నాకు ఇష్టం. దేవుని సన్నిధిలో ఉంటో నాకు ఇష్టం అంటున్నాడు. అది 1000 దినాల కంటే శ్రేష్టం అంటున్నాడు. దేవుని సన్నిధిని మిస్ అవ్వద్దు. ప్రతి ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళండి. అంత మాత్రమే కాదు, ఒకవేళ ఇంట్లో వ్యక్తిగతంగా ప్రతి దినము కూడా దేవునితో గడపండి. దేవుని సన్నిధిలో గడిపిన వాడు ఎప్పుడూ సంతోషంగా ఉంటాడు. అందుకే డిఎల్ మూడీ గారు ఒక మాట అంటారు, ఈరోజు నాకు ఎంతో పని ఉంది, నేను మొట్టమొదటి 3 గంటలు దేవుని సన్నిధిలో గడపకపోతే నేను బయటికి అడుగు పెట్టను. ఈరోజు నేను 3 గంటలు ప్రార్థనలో గడపకపోతే సాతాను నన్ను జయిస్తాడు అంటాడు. 3 గంటలు నేను దేవుని సన్నిధిలో గడపకపోతే సాతాందే విక్టరీ. నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి గల కారణం ఏంటంటే మోకాల అనుభవం లేదు, ప్రార్థన లేదు, దేవునితో మాట్లాడట్ల, వాక్య ధ్యానం లేదు. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నువ్వు ఆనందిస్తావో దేవుడు నీ జీవితంలో కూడా ఆనందం ఇస్తాడు. అందుకనే అంటాడు కీర్తనకారుడు 27వ కీర్తన 4వ వచనంలో, నా జీవితకాలం అంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. నాకు ఒకటే ఒక్క వరం అడుగుతున్నాను, నా జీవితకాలం అంతా నేను దేవుని సన్నిధిలో ఉండాలి. ఐ విల్ డ్వెల్ ఇన్ ద హౌస్ ఆఫ్ ద లార్డ్ ఆల్ ద డేస్ ఆఫ్ మై లైఫ్. నా జీవితం అంతా దేవుని సన్నిధిలో, కనీసం జీవితం అంతా కాకపోయినా కొన్నిసార్లైనా, వారానికి 1-2 రోజులైనా, అలాగే వ్యక్తిగతంగా ప్రతిరోజు మనం దేవుని సన్నిధిలో గడిపితే దేవుడిచ్చే ఆనందం వర్ణనాతీతం. యేసయ్య నిజంగా నీ జీవితంలో తోడుగా ఉంటే ఆనందం మీదే. అందుకే అంటాడు ఒక మాట 37వ కీర్తన చివరిగా చూడండి 4వ వచనంలో, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. డిలైట్ ఇన్ ద లార్డ్ అండ్ హీ విల్ గివ్ యూ ద డిజైర్స్ ఆఫ్ యువర్ హార్ట్. దేవుల్లో మొట్టమొదటిగా నీకేమో సెకండ్ లైన్ బాగా నచ్చుతుంది, నా నీ హృదయ వాంఛలను తీర్చును. ఫస్ట్ లైన్ చదవం మనం, ఫస్ట్ లైన్ పెద్దగా ఇష్టం ఉండదు మనకి. ఎందుకు? దేవుల్లో ఆనందించడం. నీకు సంతోషం ఎప్పుడు వస్తుంది, నీ హృదయ వాంఛలు ఎప్పుడు తీర్చబడతాయి? నువ్వు దేవుళ్ళు ఆనందిస్తే. 4 విషయాలు జ్ఞాపకం చేశాను, దేవుని చిత్తంలో సంతోషం ఉంది, దేవుని సన్నిధిలో సంతోషం ఉంది, దేవుని వాక్యంలో సంతోషం ఉంది. కనుక ఇలాంటి సంతోషాన్ని మరి దేవుని సన్నిధిలో, దేవుని వాక్యంలో, అలాగే దేవుని చిత్తంలో, అలాగే దేవుని కార్యాల్లో ఉన్న సంతోషాన్ని మనందరం పొందుకోవాలి. ఈ ప్రత్యేకమైన సమయంలో నీ జీవితంలో సంతోషం లేదా, నెమ్మది లేదా, ఆనందం లేదా, దేవుని సన్నిధికి రా, దేవుని పాదాలు పట్టుకో. ఆయన నీకు సంతోషాన్ని ఇచ్చే దేవుడు. సంతోషము గల మనస్సు ఆరోగ్య కారణం. నీకు ఆరోగ్యం ఎప్పుడు ఉంటుందంటే ఆయన ఇచ్చే సంతోషాన్ని నువ్వు పొందుకున్నప్పుడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, మహాగరుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఎవరైతే సంతోషం ఆనందం లేక ప్రభువా బాధపడుతున్నారో, దుఃఖంలో ఉన్నారో, మీరు జ్ఞాపకం చేసుకోండి వారి జీవితాల్లో నిజమైన సంతోషం, సంపూర్ణ సంతోషం నువ్వు ఇస్తావని, నీ వైపు చూడటానికి సహాయం చేయమని, ప్రతి ఒక్కరికి అలాంటి సంతోషాన్ని మీరు దయచేయమని యేసు నామమును ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. మమ్మల్ని సంప్రదించవలసిన మా అడ్రస్ బ్రదర్ ఎన్ జాన్ విజయ్ కుమార్, యూత్ ఫర్ జీసస్, ఈఎస్ఐ హాస్పిటల్ రోడ్, గుణదల, విజయవాడ. మా ఫోన్ నంబర్స్ 888-555-6663, 9866-0333-895. మా వాట్సాప్ నంబర్స్ 888-555-6363, 9866-0333-895. గాడ్ బ్లెస్ యూ.